చిత్తూరు జిల్లా పలమనేరు భారీగా మద్యం స్వాధీనం 8 మంది అరెస్ట్. గంగవరం మండలంలో 6,50,000 రూపాయలు విలువ చేసే భారీ మద్యం స్వాధీనం చేసుకుని 8 మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సింథిల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గంగవరం సీఏ రామకృష్ణాచారి, ఎస్ఐ సుధాకర్, బైరెడ్డిపల్లి ఎస్ఐ మునిస్వామి, పంజాని ఎస్ఐ లోకేష్ రెడ్డి, బంగారుపాలెం ఎస్ఐ రామకృష్ణులు వారి సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బయటపడిందని తెలిపారు. 7వ తేదీ శుక్రవారం గణరాజుపల్లి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 3 ద్విచక్ర వాహనాల్లో 3 పైలట్ టీముగా వస్తున్న వారిని అనుమానించి అదుపులోకి తీసుకోగా వెనుక వస్తున్న కారు, బొలోరే వాహనాలు విషయం చెప్పారన్నారు. వీరు వెనుక వస్తున్న K53N9118 నెంబర్ గల వాహనంలో 20 బాక్సులు, బొలేరాలో 70 బాక్సులు, మొత్తం 4,320 నకిలీ బ్రాందీ సీసాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. వీరిని విచారించగా బెంగళూరులో ఒక వ్యక్తి స్పిరిట్తో నకిలీ బ్రాందీ తయారు చేస్తున్నారని, హనీబీ బ్రాందీ కంపెనీ లేబుల్తో ఆంధ్రాలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఉమాశంకర్, కేశవులు, శంకర్, చిదంబరం, అరవింద్, గిరి, పెరుమాళ్, అమర్నాథ్ అనే 8 మందిని అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ను తొందరగా పట్టుకుంటామని ఇచ్చిన బాధ్యతను నెరవేర్చిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇవాళ ఉదయం మాకు రాబడి సమాచారం ప్రకారం మనం వెహికల్ చెకింగ్ చేస్తుండగా సుమారుగా 4,320 బాటిల్స్ లిక్కర్ తీసుకొస్తుండగా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లిక్కర్ కర్ణాటకలో తయారు చేసిన ఏపీ లిక్కర్, అంటే ఇదేం కర్ణాటక మద్యం కాదు, స్పూరియస్ లిక్కర్ అంటాం మనం మామూలుగా, కల్తీ మద్యం. సో వీళ్ళేంటంటే ఏపీ లోగో అది వేశారు. ఈ బ్రాండ్ వచ్చేసి మన ఏపీలో బ్యాన్ అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది. ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఆపేశారు వాళ్ళు. ఆ డిస్టిలరీ పేరు వేసి ఈ బ్రాండ్ వేసేసి ఈ హోలోగ్రామ్స్ ఒకటి తమిళనాడు నుంచి తీసుకొచ్చి వీళ్ళు కర్ణాటకలో ఇక్కడ తయారు చేసి ఏపీలోకి సప్లై చేస్తుండగా మన గంగవరం టీం అంతా కూడా ఇన్స్పెక్టర్ గారు మరియు పెద్దపని అని ఎస్ఐ గారు, బంగారుపాలెం ఎస్ఐ గారు, వైరెడ్డిపల్లి ఎస్ఐ గారు, గంగవరం ఎస్ఐ గారు, మన పలమే డిఎస్పీ సారథ్యంలో చక్కగా చాకచక్యంతో మొత్తం అంతా అందరినీ కూడా పట్టడం జరిగింది. అది దీంట్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ అంతా కూడా మనకి కర్ణాటక జాగ్రత్త తెలుస్తుంది. సో టీం కర్ణాటక పంపించున్నాము, ఇంకా వెరిఫై చేయాలి, ఎక్కడ తయారు చేస్తున్నారు అవన్నీ కూడా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మీద సమస్య అందిస్తాం. సుమారుగా 6.5 లక్షలు, 6.5 లక్షలు సుమారుగా. కాబట్టి ప్రజల విజ్ఞప్తి, దయచేసి ఈ మీకు దృష్టికి ఎక్కడైనా సరే లోకల్గా లూజ్గా ఎవరైనటువంటి ఇవి అమ్ముతున్నట్టుగా తెలిస్తే, అంటే లిక్కర్ షాప్లో కాకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా వైన్ షాప్లో అమ్మరి, లోకల్గా లూజ్గా అమ్ముతారు. సో ఈ తాగితే ఏంటంటే ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే వాళ్ళు ఇది లైసెన్స్డ్ ప్రొడక్షన్ కాదు. సో వాడు చిన్న ఒక ఏదో ఒక ఫ్యాక్టరీ కానీ లేదా ఒక చిన్న గోడౌన్ తీసుకుని దాంట్లో తయారు చేస్తారు, దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంటి అనేది పూర్తిగా రెగ్యులేటెడ్ కాదు. కాబట్టి అది చాలాసార్లు ప్రాణాంతకం అవుతుంది. మనం ఆల్రెడీ పంజాబ్లో చూస్తున్నాం, ఒక వారం రోజులు తీసుకుని సుమారుగా 30 మంది చనిపోయినారు స్పూరియస్ లిక్కర్ తాగి. సో మన దగ్గర రిపోర్టెడ్ బై ఏవి రాజు, అమరావతి హెచ్టీ టీవీ, పలమనేరు.